హాయ్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో విజయం సాధించడం కోసం ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటారు. అయినా సరే సివిల్స్ లో సత్తా చాటడం కష్టమే. అలాంటిది ఎలాంటి కోచింగ్ లేకుండా అది కూడా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించిన లఘీమా తివారీ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే. యూపీఎస్సీ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షను రాస్తూ ఉంటారు. ఈ పరీక్షకు సన్నద్ధం కావడానికి చాలా మంది కోచింగ్ లో అడ్మిషన్ తీసుకొని మరీ పరీక్షకు సిద్ధమవుతారు. కానీ వారిలో యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందులో విజయం సాధించాలని పగలు రాత్రి కష్టపడి పట్టుదలతో చదివే విద్యార్థులు కూడా ఉన్నారు. కొంతమంది మాత్రం ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండా కూడా సొంతంగా అధ్యయనం ద్వారా అత్యంత క్లిష్టమైన సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంకర్లుగా నిలవనున్నారు. అలా యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించిన ఒక ఐఏఎస్ అధికారి సక్సెస్ స్టోరీయే ఇది. ఆమె ఎవరో కాదు, రాజస్థాన్కి చెందిన లఘీమా తివారీ. ఎలాంటి కోచింగ్ లేకుండానే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ అధికారిణి అయ్యారు. ఆమె ఎలాంటి కోచింగ్ లేకుండానే అతి కఠినమైన పోటీ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి చరిత్ర సృష్టించింది. లఘీమా ప్రిపరేషన్స్ కోసం కోచింగ్ తీసుకునే అభ్యర్థుల్లా కాకుండా తన సొంత ప్రణాళికను ఏర్పాటు చేసుకుని దాని ప్రకారమే ఫాలో అయ్యేదట. ఇక తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ 19 సాధించడం గొప్ప చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. లఘీమా రాజస్థాన్లోని అల్వాల్లో జన్మించింది. ఇక ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె 2021లో యూపీఎస్సీ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. ఇక యూపీఎస్సీ పరీక్ష కోసం స్టాటిక్ సెషన్లు, జనరల్ స్టడీస్ పై వీడియోలు చూసేవారట. కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ గత విజేతల అనుభవాలు, ప్రిపరేషన్స్ లో సమస్యలను తెలుసుకుని సిద్ధమయ్యారట. ఇలా తాను విజయానికి కోచింగ్ ఏమీ అవసరం లేదని నిరూపించింది. లఘీమా తివారీ రాత పరీక్షలో 853 మార్కులు, పర్సనాలిటీ టెస్టులో 180 మార్కులు సాధించింది. ఇలా మొత్తం మార్కులు 1033. అంతేకాదు, ఆమె ఇంత గొప్ప విజయం సాధించడానికి కారణం తన తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపింది. తన సొంత ప్రణాళికతో ముందుకు సాగానని పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యమని చెప్పింది. యూపీఎస్సీ కోసం సిద్ధమయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ఐఏఎస్ లఘీమా తివారీ సక్సెస్ స్టోరీ ఒక రోల్ మోడల్ గా నిలిచింది. సో మరిన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ తో కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.